భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి. దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్. కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి? హౌ టు డ్రా వాటర్. ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి. దేర్ ఇస్ మడ్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్. ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో, ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి. This is the mud, the worldly fancies which have got to be removed. ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది. When you remove the whole mud of the world, you will get the water in it. Otherwise, దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే, then once you install bore well, చక్కగా కొట్టి 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 జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది. It will go dive deep and draw water out of the bottom. అది ఏ నామస్మరణ. That is singing of the name. నామము పైన నామం అనేటువంటి బోర్ వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపిపోతుంది. Therefore if you install the bore well of God's name, you can draw water out of your heart. కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి. Let the name of the Lord sing on your heart. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవ భావంతో నీవు పని చేయాలి. You may do anything, have divinity within. Work will be transformed into worship. Then work will be transformed into worship. ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి. You may do anything, take it as a divine activity.